హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెద్దాయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం జాతి కోసం, జాతిని ఉద్దేశించి ఆయన మీడియా సమావేశాలు పెడుతున్నారు. ఆయన మీడియా సమావేశాల్లో ఈనాటి పరిస్థితులు ఏంటి, ఈనాడు ఏ విధంగా పరిపాలన ఉంది, ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది, గతంలో ఆర్థిక లోటు గురించి బెంబేలెత్తిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వమని చెప్తున్నాడు. అలానే రైతుల యొక్క పంటలను, వాటి యొక్క దీన్ని రైతులకు మేలు చేయండి అని చెప్తున్నాడు. అలానే ప్రతి ఒక్కరికి నగదు సహాయాలు చేయమంటున్నాడు, మార్కెట్లను ఎక్కువ చేయమంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు, గత 40 ఏళ్ళలో మీరు ఏం చేశారు? మీరు ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయమని అడుగుతున్నారా? మీరు చేతనై చేయలేదా? చేయకూడక చేయాలనిపించక చేయలేదా? మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఈ తెలుగు జాతి మీకు ఎంతో చేసింది, ఈ తెలుగు నేల మీకు ఎంతో చేసింది, కానీ మీరు ఈ తెలుగు నేలను, తెలుగు నేల రుణం తీర్చుకోలేదు. మీకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కుప్పం నుంచి, చంద్రగిరి నుంచి. మంత్రి అయ్యే అవకాశం వచ్చింది, ఎన్టీ రామారావు అల్లుడే అవకాశం వచ్చింది. మీరు ఒక ఎమ్మెల్యే అయ్యారు కాబట్టే, మంత్రి అయ్యారు కాబట్టి ఎన్టీ రామారావు మీ బిడ్డనిచ్చాడు. మీరు మంత్రిగా పనిచేశారు చాలా కాలం పాటు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడు పనిచేశారు. ఈ ఇదంతా ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశం. చిత్తూరు జిల్లా ప్రజలు మీకు ముఖ్యంగా రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి వారు ఇచ్చిన అవకాశం. మీరు ప్రజలను వాడుకున్నారే కానీ మీరు ప్రజలకు ఏ రోజు ఉపయోగపడలేదు. మీకు ఎంతో చేసిన ప్రజలకు మీరు తిరిగి ఏమి ఇవ్వకపోక కేవలం మీ ఆస్తులు కూడా పెట్టుకున్నారు, మీ హెరిటేజ్ సంస్థను బాగా డెవలప్ చేసుకున్నారు, మీ యొక్క ఆస్తులు కూడా కట్టుకున్నారు. దేవాన్స్ పేరుతో కూడా 1,000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల దగ్గర నుంచి తీసుకుంది మీరు తిరిగి ఇచ్చేయండి, లేకపోతే అదేదో మహేష్ బాబు అన్నట్టు లావు అయిపోతారు. అంటే ఆల్రెడీ మీరు అయిపోయారు కూడా. కారణం ఏంటంటే, లావు అంటే శరీరం తన సైజుని మించిపోవడం, అట్లనే ప్రజాస్వామ్యంలో లావు అంటే ప్రజలు చీత్కరించడం. మిమ్మల్ని చీత్కరించారు. మీరు ఎన్నెన్నో ఉచిత సలహాలు చెప్పడం కాదు, మీరు చేసి చూపించండి. గత 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం రైతులను పట్టించుకోలేదు. ఈరోజు రైతుల గురించి బాధపడుతూ ముసలి కన్నీరు కాస్తున్నారు. ఈరోజు పేదవాడికి పట్టడం అన్నం ఎప్పుడు పెట్టలేదు మీరు, దాని గురించి పెద్దగా చెప్తున్నారు. అన్న క్యాంటీన్లు అంటున్నారు. ఎలక్షన్లో మీరు దిగబోయే ముందు 4 అన్న క్యాంటీన్లు పెట్టి, 4 చోట్ల 4 మెతుకులు పూసి అన్న క్యాంటీన్ పెడుతున్నానని చెప్పేశావు. అచ్చెన్నాయుడితో రోజు మాట్లాడిస్తున్నావు. ఎక్కడుందయ్యా అన్న క్యాంటీన్లు అని. చంద్రబాబు నాయుడు, మీరు క్వారంటైన్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ప్రజలకు క్వారంటైన్ నుంచే ఇవ్వండి. ఆ జూమ్ టెక్నాలజీని వాడుకోండి. ఈ రకంగా మీరు రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపించితే ప్రజలు హర్షించేవారు. మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చునే వాళ్ళు కాదు, ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. వ్యవసాయం దండగా అని చెప్పి ఈరోజు వ్యవసాయాన్ని పండగ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీరు ఓర్వలేక ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. రైతులు, రైతు కూలీల సంక్షేమాన్ని ఏ రోజు పట్టించుకోలేదు. సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోలేదు. ఒక పరిశ్రమ తీసుకురాలేదు. మొత్తం పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు ప్రభుత్వానికి ఓ మంచి సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి నిన్ను సంప్రదించాలంట, భేషజాలకు పోకూడదంట. ఏంటి చంద్రబాబు నువ్వు చెప్తుంది? ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ? ఇదేనా మీరు దేశానికి చేసే సర్వీసు? కవోతులు పట్టించుకొని ఎలిగించినంత మాత్రాన మీరు ఈ దేశానికి సేవ చేసిన వారైతారా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా గత అనుభవం అంతా మీరు ఉపయోగించుకొని సలహాలు ఇవ్వండి. కానీ మీరు భేషజాలకపోతున్నారు. నన్ను కలిస్తే చెప్తాను ఏం చెప్తావు? ఆ చెప్పేది రోజు మీడియాలో చెప్తున్నావు కదా. విమర్శించడం తప్ప మీకు ఎక్కడ కూడా మంచి సలహా ఇవ్వడం చేత కాదు. మీ యొక్క మానసిక ప్రవర్తన బాగలేదు. ఇప్పటికైనా మారండి బాబు, కరోనా వలననే మారండి.